రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ముఠాను గుట్టురట్టు చేసిన శంషాబాద్ జోన్ ఎస్పీటీ పోలీసులు. కేసు వివరాలను వెల్లడిస్తున్న సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఎస్పోటీ డీసీపీ సందీప్, శంషాబాద్ జోన్ ఇన్స్పెక్టర్ వెంకటరెడ్డి మరియు ఇతర పోలీస్ అధికారులు. గ్యాంగ్ మనకి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఫేక్ ఆర్సీ మరియు ఫేక్ ఆధార్ కార్డ్స్ ప్రింట్ చేసి వాహనాలను విక్రయిస్తున్న 6-7 ఒఫెండర్స్ ని మనం ఎస్ఓటి శంషాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ప్రధానంగా మనం చూస్తే ఇక్కడ మీకు రైట్ సైడ్ ఈ రికవరీ అంతా మీకు కనబడతా ఉన్నది. అబౌట్ 1200 ఫేక్ ఆర్సీ కార్డ్స్ మీరందరూ కూడా పరిశీలించొచ్చింది. అంతేకాకుండా 29 రబ్బర్ స్టాంప్స్, 2 ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్, కంప్యూటర్స్ 2, అండ్ 75 ఫేక్ ఆధార్ కార్డ్స్ కూడా మనకి రికవర్ చేసుకున్నాము. ఇందులో 2 కేసెస్ రిజిస్టర్ అయినాయి. 1 కేస్ ఇస్ ఇన్ ఆర్జీఐ అండ్ సెకండ్ కేస్ ఇస్ ఇన్ మియాపూర్. టోటల్ అబౌట్ 7 కేసెస్ వరకు మన 7 అక్యూస్ వరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకో ప్రధానంగా చూస్తే మనకి ఈ ఎంటైర్ ఈ ఫేక్ ఆర్సీ అంతా కూడా మనకి ఈ ఆర్టీఐ ఆఫీస్ భద్రాద్రి కొత్తగూడెం కేంద్రంగా మనకి జరుగుతా ఉన్నట్టు మనకి విచారణ తెలియంది. ప్రధానంగా మనం చూస్తే ఫస్ట్ A1 ఎవరైతే ఉన్నారో సతీష్ అండ్ A4 గణేష్ వీళ్ళిద్దరూ కలిసి A2 భాష దగ్గర ఒక ఆర్టీ ఏజెంట్ దగ్గర ఈ ఒరిజినల్ ఈ ఆర్సీ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో తీసుకుని, తర్వాత ఒక A3 చంద్రశేఖర్ అంటే ఈయన కూడా వెహికల్ బ్రోకర్ ఆయనకి ఇచ్చి, తర్వాత ఈ ఆక్షన్ లో ఉన్న వెహికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వెహికల్స్ కొన్ని తర్వాత ఈ ఆర్టీఏ ప్రమేయం లేకుండా ఇక్కడ ఈ ఫేక్ ఆర్సీ సమాధి తయారు చేస్తా ఉన్నారు. ఇందులో 2 మాడ్యూల్స్ ఉన్నాయి. ఒకటేమో సతీష్ అండ్ గణేష్ మాడ్యూల్ అండ్ సెకండ్ A5 అండ్ A6 హుసేన్ అండ్ రమేష్ మాడ్యూల్. వీళ్ళందరూ ఆర్టీఏ ఏజెంట్స్ అండ్ వెహికల్స్ బ్రోకర్స్ గా పనిచేసి ఈ పెద్ద ఎత్తున మనకి ఈ ఆర్సీ సమాధి తయారు చేస్తున్నారు. ఈ డీటెయిల్స్ అనేది ఎట్లా జరిగింది, ఈ మోడస్ ఆపరేండి అంతా మన డీసీపీ ఎస్ఓటి సందీప్ గారు వివరిస్తారు. లైసెన్సెస్ ఆర్సీ కాపీస్ స్పీడీ ప్రాసెస్ కోసం కొంతమంది బ్రోకర్స్ ఉన్నట్టు ఈయన కూడా ఉంటాడు. ఇతను ఏం చేస్తాడంటే ఒక మన చంద్రశేఖర్ A3 అండ్ A1 సతీష్ వీళ్ళు అప్రోచ్ అయ్యారు ఇంతకుముందు ఏంటంటే ఇట్లా మాకు కొంచెం ప్రాబ్లం ఉంది ఆర్సీ కాపీస్ తో, ఒరిజినల్ ఆర్సీ లేదు కాకపోతే మాకు డూప్లికేట్ ఆర్సీ కాపీ ఇవ్వట్లేదు ఆర్టీ ఆఫీస్ లో అండ్ హై క్వాలిఫికేషన్ ఉంది మాకు ఆర్సీ కాపీస్ కావాలంటే. ఇతను సంపత్ ఏం చేశాడంటే మనకి ఆర్టీ ఆఫీస్ నుంచి ఎవరైతే వెహికల్స్ తీసుకున్న ఆర్సీ కోసం వెళ్తారో వాళ్ళకి కొరియర్ చేస్తున్నారు అంటే పోస్ట్ నుంచి ఒరిజినల్ ఆర్సీస్ పంపిస్తుంటారు. పంపించినప్పుడు కొంతమందివి అడ్రస్ ఖాళీ కావు లేకుంటే హౌస్ లాక్ ఉంటుంది లేకుంటే అక్కడ నుంచి షిఫ్ట్ అయి ఉంటారు. అలాంటి కాపీస్ అన్ని కూడా ఆర్టీ ఆఫీస్ కి రిటర్న్ వెళ్ళాయి. రిటర్న్ వెళ్ళినప్పుడు సంపద ఏం చేస్తుందంటే పర్ డే ఒక 20 or 30 రిటర్న్ వచ్చిన దాంట్లో తెలియదు 2-3 దొంగతనం చేస్తారు. ఎట్లా చేస్తాడంటే ఈయన ఆర్టీ ఆఫీస్ కి యాక్సెస్ ఉంటుంది, అన్ని ఎక్కడెక్కడ పెడతారో ఈయన యాక్సెస్ ఉంది. అక్కడ వెళ్ళి ఎవరు చూడనప్పుడు 2-3 జైల్లో పెట్టుకుని వస్తాడు. వచ్చి అవి ఫర్దర్ గా అమ్ముతాడు. ఫర్దర్ గా వీళ్ళకి సతీష్ కి కానీ లేకుండా పాషాక్ కానీ పర్ కార్డ్ 200 or 300 లెక్క అమ్ముతాడు. ఫర్దర్ వాళ్ళు ఏం చేస్తారంటే చంద్రశేఖర్ అన్నట్టయినా ఈ వెహికల్స్ అన్ని కూడా ఆప్షన్ లో కొనుక్కుంటారు బ్యాంక్స్ దగ్గర. వాళ్ళకి ఇతను ఫర్ పర్టికులర్ ఫీ 700-800 అట్లా ఇస్తుంటారు. చంద్రశేఖర్ దగ్గర ఈయన గణేష్ అన్నట్టయినా డీటీ వర్క్ చేస్తాడు. ఈ గణేష్ తోనే ప్రింట్ చేయించి ఒరిజినల్ ఆర్సీ కాపీ ఇస్తారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే 1% ఎవరన్నా ఒక కస్టమర్ బైక్ కానీ లేకుంటే కార్ కానీ కొన్నప్పుడు బ్యాంక్ లోన్ తీసుకుంటారు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ 60-70% అందరూ కూడా బ్యాంక్ లోన్ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ లీన్ ఉండాలని చెప్పి ఆర్సీ కాపీ మీద హైపోటికేషన్ ఇన్సెస్ట్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫలానా వ్యక్తి సతీష్ కొన్నాడు అనుకోండి, సతీష్ కొంటే హైపోటికేటెడ్ సో అండ్ సో బ్యాంక్ అని ఉంటుంది. దాని 3-4 మంత్స్ తర్వాత అతను లోన్ కట్టాడు. లోన్ కట్టినప్పుడు ఏమైతుంది డీఫాల్ట్ అవుతారు. డీఫాల్ట్ అయినప్పుడు బ్యాంక్ వాళ్ళు వెహికల్ సీజ్ చేస్తారు.